हेलो फ्रेंड्स, गुड मॉर्निंग। नीन याकूब सारी, वेलकम टू बॉय एक्सपीरियंस। इंतमुंदु एग्जाम्स गांधीजी प्राइवेट सेक्रेटरी सेक्रेटरी गुरिंचि अडगडं जरिगिंदि। ఈసారి గాంధీజీ వారసులు గురించి అడుగుతారేమో అనే ఉద్దేశంతో గాంధీజీకి ఎంతమంది వారసులు, సో వాళ్ళ పేర్లు ఏందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం। 1969 అక్టోబర్ 2 మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ గారు గుజరాత్లోని పోర్బందర్లో జన్మించారు। గాంధీజీ యొక్క తల్లిదండ్రులు వచ్చేసి ఆయన తండ్రి కరమ్చంద్ గాంధీ, తల్లి పుత్లిబాయ్, వీళ్ళు దంపతులకు గాంధీజీ జన్మించడం జరిగింది। అయితే గాంధీజీకి నలుగురు వారసులు, నలుగురు కొడుకులు, వాళ్ళు హరిలాల్ గాంధీ, రామ్దాస్ గాంధీ, దేవదాస్ గాంధీ, తర్వాత వచ్చేసి మణిలాల్ గాంధీ, వీళ్ళు నలుగురు సంతానం। గాంధీజీ వైఫ్, ఆయన భార్య పేరు వచ్చేసి కస్తూరిబా గాంధీ। గాంధీజీ, మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ, కస్తూరిబా గాంధీల సంతానం నలుగురు। గాంధీజీ యొక్క ప్రైవేట్ సెక్రటరీ అంటే పర్సనల్ సెక్రటరీ ఆయన పేరే మహాదేవ్ గాంధీ। గాంధీజీ గారి యొక్క రాజకీయ గురువు గోపాలకృష్ణ గోఖలే। గోపాలకృష్ణ గోఖలే గాంధీజీని సౌత్ ఆఫ్రికా నుండి భారతదేశానికి వచ్చిన క్రమంలో గాంధీజీని భారతదేశం మొత్తం పర్యటించి భారతదేశంలో స్థితిగతులు తెలుసుకోమని చెప్పి సలహా ఇవ్వడం జరిగింది। సో ఆ విధంగా గాంధీ గారు వచ్చేసి గోపాలకృష్ణ గోఖలేను తన రాజకీయ గురువుగా స్వీకరించడం జరిగింది। సో గాంధీజీ గురించి చెప్పాలంటే పెద్దగా ఏముండదు। సో గాంధీజీ కేవలం 3 ఉద్యమాలు, 3 స్థానిక ఉద్యమాలు, 3 జాతీయ ఉద్యమాలు, 3 స్థానిక అంటే లోకల్ మూమెంట్స్, తర్వాత 3 జాతీయ ఉద్యమాలు అంటే నేషనల్ మూమెంట్స్। సో 3 స్థానిక ఉద్యమాలు ఏంటి, ఖేతా, చాంపరణ్, అహ్మదాబాద్ మిల్ వర్కర్స్ స్ట్రైక్ అంటే 3 ప్రాంతీయ ఉద్యమాలు, తర్వాత 3 జాతీయ ఉద్యమాలు। 3 జాతీయ ఉద్యమాలు వచ్చేసి ఏంటిదంటే నాన్ కోఆపరేషన్, సహాయ నిరాకరణ ఉద్యమం, సివిల్ డిసోబీడియన్స్ మూమెంట్, శాసన ఉల్లంఘన ఉద్యమం, దీన్ని మనం దండి సత్యాగ్రహం అంటాము, ఆ ఉప్పు సత్యాగ్రహం అని కూడా అంటాము। తర్వాత 3 వచ్చేసి క్విట్ ఇండియా ఉద్యమం, అంటే కేవలం 3 ప్రాంతీయ ఉద్యమాలు, 3 జాతీయ ఉద్యమాల ద్వారా గాంధీజీ భారతదేశానికి స్వతంత్రాన్ని సాధించడంలో కీలక పాత్ర పోషించారు। అదేవిధంగా గాంధీ 1948 జనవరి 30 నాథూరామ్ గాడ్సే ఆర్ఎస్ఎస్ వ్యక్తి చేతిలో హత్య జరిగింది। గాంధీజీ చనిపోయే ముందు ఆయన చివరి మాటలు, ఆయన చివరిసారి పలికిన పదాలు ఏంటంటే హే రామ్। సో ఏ విధంగా గాంధీజీ గురించి చెప్పుకోవచ్చు। థ్యాంక్ యూ, స్టే ట్యూన్డ్ టు బోయ్ అండ్ స్టడీ।